హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ విధంగా చేస్తే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది పప్పు సాంబార్ రసం దేనికైనా సరే సైడ్ డిష్కైతే చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ వరకు పుట్నాల పప్పు ఎండు కొబ్బరి నాలుగు నుంచి ఐదు ముక్కల వరకు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి పౌడర్లా చేసుకోవాలి అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టుతోనే వేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ సాల్ట్ వేసి ఫైన్ పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము ఇక్కడ పావు కేజీ వరకు కాకరకాయలను తీసుకున్నాను ఇవి బాగా కడిగి ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని ఒక ఒక స్పూన్ సాల్ట్ వేసి ఓవర్ నైట్ అంతా నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఫ్రై చేయాలనుకుంటామో ఆ టైంలో వీటిని చేతితో బాగా ప్రెస్ చేస్తూ పిండుకోవాలి ఇలా పిండడం వలన ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చేద్ అనేది రాకుండా ఉంటుంది ఇలా అన్నీ పిండుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టి ఇందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవడం వలన అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ పౌడర్లో కొద్దిగా వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు వేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో మరో పది నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ ఇలా పొడుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే పప్పు రసం సాంబార్ దేనికైనా సరే చాలా బాగుంటుంది అసలు చేదనేదే రాదు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖసరి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఏ వీడియో పట్టినా సరే మీకు నో నోటిఫికేషన్ లాగా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్